బాక్స్లు బద్దలవుతున్నాయి బౌండరీలు దాటుతున్నాయి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక తమిళ సినిమా క్లైమాక్స్ ఫైటింగ్ సీన్లు చూసినట్టే అనిపిస్తుంది లా రాజకీయాలు చూస్తుంటే ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లు ఛాలెంజ్లు తొడలు కొట్టుడు మీసాలు దిప్పుడు చేజింగ్లు ఫైటింగ్లు పోలీసులు అచ్చం సినిమాల చేసినట్టే చేస్తున్నారు జనాలకు మాత్రం మస్తు ఎంటర్టైన్మెంట్ దొరుకుతున్నది మరి ఈ ముచ్చట మీద మరింత సమాచారం మన రాజేష్ నాటి తెలుసుకుందాం ఓ రాజేష్ ఏడికి ఇక్కడికన్నా పోతుంటే చాలు నల్ల పిల్లి ఎదురు నువ్వైతే నువ్వే ఒక రాక్షస బల్లి కోసం నీకు నల్ల పిల్ల ఎదురు వచ్చిన గండు పిల్ల ఎదురు వచ్చిన ఏమైతుంది గాని ఆఫీస్ కి రాకుండా ఏడికొతున్నావు నువ్వు ఏ నువ్వొద్దు నీ ఆఫీస్ వద్దు నీ ఆఫీస్ కి రాను రిజైన్ చేసేసిన ఏందట ఇప్పుడు మళ్ళా ఏం పుట్టింది నీకు నేను ఒకరి కింద పని చేయను నా కళ్ళ మీద నేను సొంతంగా నిలబడ ఒక్క నిమిషం కదలకుండా చక్కగా నిలబడరాదు గాని నీ కాల మీద నువ్వు నిలబడతావా ఇగో చెప్తున్నా ఇట్లా నన్ను డిస్కరేజ్ చేస్తావని నీకు చెప్పకుండా పోతున్నా నేను ఏడికి పోతున్నావు విజయవాడ ఎందుకు అంటే మొన్నటి వరదలకు పాపం అక్కడ ఇండ్లన్నీ మునిగిపోయినాయి కదా చాలా మంది బైకులు కూడా ఖరాబ్ అయినాయి తెలుసు కదా అగో వాటిని రిపేర్లు చేస్తే మస్తు అంటే మస్తు పైసలు కమాయించవచ్చు అందుకే పోతున్నా నీ ముఖానికి రిపేరింగ్ సూత్ వచ్చా అవు మళ్ళా చిన్నప్పుడు మెకానిక్ షెడ్ లో ఒక మూడు నెలలు పని చేసినాం ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్నది చాలాదా చెప్పు ఆడికి పోయి బండ్లు రిపేర్ చేస్తే ఒక్కొక్క బండికి కమ్సే కమ్ మూడు వేల రూపాయలు వేసుకున్నా రోజుకొక నాలుగు బండ్లు అనుకున్న పన్నెండు వేలు సంపాదించొచ్చు అంటే నెలకు మూడు లక్షల రూపాయల చిల్లర మస్తు అంటే మస్తు సంపాద మీ తలకాయ లచ్చలు కాదు పెంకాస్ బీచ్లు కూడా రావు వరదలకు ఖరాబ్ అయిన బండ్లు ఫ్రీగా రిపేర్లు చేస్తామని చెప్పింది కదా చంద్రబాబు సారు ఇక ఫ్రీగా చేసి దిష్టి పెట్టి నీ కాడికి ఎవరు వస్తారు తొక్క ఫ్రీగా ఎవరు చేస్తున్నారో ఎక్కడ చేస్తున్నారో తెలియదు కానీ జనాలు మాత్రం పైసలు ఇచ్చే చేయించుకుంటున్నారు అవో గా అక్క చెప్తా దీని డైరెక్ట్ రిపేర్ పాయింట్ పెట్టారు ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో పికప్ డ్రాప్ మొత్తం వాళ్ళదే టూ టు ఫోర్ రూపీస్ లో బైక్ రిపేర్ చేసి ఇచ్చేస్తారు మనకి చూసినావు కదా ఫ్రీగా చేసేటోళ్ళు ఉంటే ఆ అక్క పైసలు ఇచ్చేందుకు రిపేర్లు చేయించుకుంటుంది చెప్పు వాళ్ళు ఇంకా ఇంటికొచ్చి బండి తీసుకుపోయి రిపేర్ చేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారట అట్లున్నది సర్వీసు పైసలు ఇచ్చి ఆ అనుకుంటానే ఉన్నా ఇసుక ఉచితమనే పైసలు దండుకున్న బాబు రిపేర్లు ఫ్రీగా చేపిస్తాడా అని అయినా బాబుకు అమలు చేయని హామీలు ఇచ్చుడు అలవాటే కదా సర్లే నేను పోతున్నా సరే పోతేవో ఫ్రీగా రిపేర్లు చేయి అంతేగాని ఇప్పటికే కష్టాలలో ఉన్న వరద బాధితులకు పీక దినకు అర్థమైందా అని చూసినారు విజయవాడ వరద దగ్గర ఇంకా అక్కడ ఉన్న కష్టాలు మాత్రం తీరలేదు ఖరాబైన బండ్లు మోటార్లు ఫ్రిడ్జ్లు ఏసీలు రిపేర్లు చేయించుకునే మస్తు మస్త అవస్థలు పడుతున్నారు పాపం ఎంత కష్టం వచ్చారా నాయనా